అంశం కృష్ణానది జలాల మీద పోతిరెడ్డి పార్టు ద్వారా ఒకనాడు 11,000 క్యూసెక్స్ పోతిరెడ్డి పార్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీళ్లు వెళ్తుంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్స్కి దాన్ని పెంచడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు అన్నాడు పోతిరెడ్డి పార్టు ద్వారా పొక్కబెట్టి కృష్ణా జలాలను కొల్లగొట్టుకపోతుంటే కాంగ్రెస్ పార్టీకి కండ్లు కనిపిస్తలేవా, డీకేఆర్ గారు మీరే హారతి ఇచ్చి తిలకం దిద్ది పంపించారు కదా, మీకు కొంచెం కూడా సిగ్గులేదా అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ దూషించి. నేను ఇవాళ అడుగుతున్న కేసీఆర్ మెగా కృష్ణారెడ్డి ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి జగన్ రెడ్డి ఒత్తిడికి లొంగి ఇవాళ 44,000 క్యూసెక్కులు పర్ డే తరలించుకోపోవాల్సిన పోతిరెడ్డి పాడు 80,000 క్యూసెక్లకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు టెండర్లు అంటే జీవోలు ఇచ్చిండు. దాదాపుగా 7,000 కోట్ల రూపాయలతో జీవోలు ఇచ్చేసిండు, టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టిండు. ఇవాళ దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారిగా మారడానికి కారణమైన పోతిరెడ్డి పాడు ప్రాజెక్టును జగన్ విస్తరించుకుంటుంటే కేసీఆర్ నోరెందుకు మూసుకున్నాడని నేను అడుగుతున్నా. నిన్న ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ చెప్పిండు కేసీఆర్ యొక్క బ్లెస్సింగ్స్తోనే మేము ఇవాళ పోతిరెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తున్నాం, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సొంత అన్నమదమ్ముళ్ళలాగా ఇవాళ పోతిరెడ్డి ప్రాజెక్టును మేము చేపడుతున్నామని చెప్పడం జరిగింది. అంటే తెలంగాణ ప్రజల యొక్క జీవనాధారమైన కృష్ణానది జలాలను జగన్మోహన్ రెడ్డి తరలించకపోతుంటే ఎందుకు కేసీఆర్ నోరు మూసుకొని ఉన్నాడో, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏదైతే నమోదు చేయబడ్డదో కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి తక్షణమే ఫిర్యాదు చేయాలా, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేకుండా ఆమోదం లేకుండా డీటెయిల్ ప్రాజెక్ట్ ఇవ్వకుండా ఏది కూడా టెండర్లు పిలవడానికి వీల్లేదు, జీవోలు ఇవ్వడానికి వీల్లేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు అధికారికంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేయండి, కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు చేయండి. కేంద్ర ప్రభుత్వం నియమించిన కేఆర్ఎంబీని కాదని జగన్మోహన్ రెడ్డి టెండర్లు పిలుస్తుండంటే ఇది కేసీఆర్ గారు ఇచ్చిన అలుసు మాత్రమే. కేసీఆర్ మెగా కృష్ణారెడ్డి ఇచ్చే కమిషన్ల కక్కుర్తి పడేయాలా, తెలంగాణ జలాలను ఫనంగా పెడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, అందరితో సమన్వయం చేస్తున్నాం. అఖిలపక్షం నిన్ననే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి మాట్లాడింది, తొందరలోనే ఈ కృష్ణానది జలాల దొంగతనం మీద కేసీఆర్ కమిషన్ల కక్కుర్తి మీద కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని తీసుకుంటుంది, వాటి అన్నిటిని సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నాం, నిపుణులతో మాట్లాడుతున్నాం, రిటైర్డ్ ఇంజనీర్లతో మాట్లాడుతున్నాం, వీళ్ళందరితో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణను తీసుకుంటాం. ఏది ఏమైనా సరే పోతిరెడ్డి పాడు ద్వారా జగన్ తరలించకపోయే నీళ్లను అడ్డుకుంటాం. ఒకవేళ ఆ ప్రాజెక్టు కింద పూర్తయితే కల్వకుర్తి కానీ భీమా కానీ నెట్టంపాడు కానీ కోయిల్ సాగర్ కానీ ఇప్పుడు మొదలు పెట్టబోయే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు మొత్తం నిర్వీర్యం అయిపోతాయి. ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా ఎడారిగా మారబోతున్నాయి. దీనికి కారణం కేసీఆరే. దీని మీద దీర్ఘకాలికమైన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ చేపడుతుంది. తక్షణమే కేసీఆర్ కళ్ళు తెరిచి కృష్ణా జలాల దొంగతనాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది తప్పకుండా.